Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kuppam TDP-lo twist. Ippudu em jarugutondo telusa? TDP adhineta maji CM Chandrababu Santana Yajkwargam Kuppamlo jarigina sthanika ennikalalo party ghoranga vadipoyindi. Aithe idi uddeshapurvakanga partini brashtu pattinchenduku kondaru chesina prayatnanga Chandrababu bhavistunnaru. అధికార పార్టీ వైసీపీతో లాలోచిపడి ముడుపులు అందుకుని సొంత పార్టీకి ద్రోహం చేశారని కొందరు కీలక నేతలపై ఆయన ఆగ్రహంతో ఉన్నారు. అందుకే ఇటీవల కాలంలో 2 సార్లు ఆయన కుప్పంలో పర్యటించారు. దాదాపు 35 ఏళ్లుగా లేని పార్టీ పరిణామాలు ఎందుకు మారాయనే విషయంపై ఆయన దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే కీలక నాయకులను పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. వీరిలో గౌరవాని శ్రీనివాసులు వంటి వారు కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. పార్టీ నుంచి సాగనంపుతున్నారని వారి అనుచరులు బాహాటంగానే చెబుతున్నారు. అదే సమయంలో పలమనేరు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి కుప్పం బాధ్యతలు అప్పగించేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. మరి ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఎందుకంటే కుప్పంలో వైసీపీ జెండాను వచ్చి ఎగరేయించే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయనను తీవ్రంగా వ్యతిరేకించే అమర్నాథ్ అయితే ఇక్కడ వ్యూహాత్మకంగా పార్టీని బలోపేతం చేస్తారని చంద్రబాబు భావిస్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యమేనా? ఇక్కడ ప్రజలతోనూ స్థానిక కేడర్తోనూ బంధాన్ని పెనవేసుకునే నాయకులు చిన్నపాటి తప్పు చేశారని వారిని ఏకంగా పార్టీ నుంచి సాగనంపే ప్రయత్నం చేస్తే కొండనాలికకు మందు వేస్తే ఉన్ననాలిక పోయినట్లు అవదా అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి విషయాలలో చంద్రబాబు ఆచితూచి అడుగులు వేయకపోతే ఇబ్బంది తప్పదని చెబుతున్నారు. మరేం చేస్తారో చూడాలి.